డాక్టర్, ఇందాక ఇంప్లాంట్స్ అన్నారు అండ్ బ్రిడ్జెస్ అన్నారు, మరి ఏ ట్రీట్మెంట్ బెటర్ అంటారు? ఈ రెండు కూడా పళ్ళు ఫిక్స్డ్ పద్ధతుల్లో పెట్టడానికి ఉపయోగపడే రెండు విధానాలండి. బ్రిడ్జ్ వర్క్ అనేది పాత పద్ధతి, అంటే ముందు నుంచి ఉన్నది. ఒక పన్ను లేకపోతే పెట్టుకోవడానికి ముందు వెనుక పన్ను సపోర్ట్తో పెడతాము. దానివల్ల ఏంటంటే కొంతమందికి నచ్చదు, ఒక పన్నే లేదు కదా, మీరు పక్క పళ్ళు ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? ఓకే. రెండోది అసలు పళ్ళు సపోర్ట్కి లేకపోతే మీరు ఫిక్స్డ్ పళ్ళు పెట్టలేరా? మూడోది సపోర్ట్ తీసుకున్న పళ్ళు పాడైపోతే ఏం చేస్తారు? వీటిలన్నిటికీ ఆన్సరే ఇంప్లాంట్ అనేది. ఇంప్లాంట్ అయితే మనం పక్క పళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. ఎక్కడ పన్ను లేదో అక్కడ నేరుగా ఇంప్లాంట్ పెట్టి అచ్చులు తీసుకుని మరుసటి రోజుకో లేదా 3 నెలలకో 6 నెలలకో పళ్ళు పెట్టగలుగుతున్నాం. పక్క పళ్ళు డిస్టర్బ్ అవ్వకుండా పన్ను లేని చోట మళ్ళీ పన్ను ములిపించడమే ఇంప్లాంట్ అనేది. సో ఎముక చిన్నగా ఉన్నా కూడా చిన్న సైజ్ ఇంప్లాంట్స్, ఇంప్లాంట్ సిస్టమ్స్ అనేవి చాలా డిఫరెంట్గా చాలా అడ్వాన్స్డ్గా ఇప్పుడు ఉన్నాయి. అయితే అంటారు కొంతమంది పెట్టలేమని చెప్పారు కదా, మీరు ఎలా పెడుతున్నారు? ఎస్, మేము అడ్వాన్స్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటాం కాబట్టి. ఇంప్లాంట్ సిస్టమ్ అనేది ఒకే తీరు ఉండదండి, రకరకాల తీరు ఉంటుంది. అది పెట్టడం రావాలి, ఆ అడ్వాన్స్మెంట్ అనేది చేయడం, మాస్టరైజ్ చేసి ఉండడం వల్లే మేము అంతమందికి ఇంప్లాంట్స్తో పళ్ళు పెట్టగలుగుతున్నాం. ఇంప్లాంట్ సిస్టమ్ని కూడా, ఇంప్లాంట్ పద్ధతిని కూడా పేషెంట్ పేషెంట్కి అక్కడ అవైలబుల్ ఉండే బోన్ బట్టి మార్చి చేస్తాం కాబట్టి మాకు ఆ సక్సెస్ రేట్ అనేది.